జ్ఞానయోగి ప్రేక్షకులకు స్వాగతం. పడుకునేటప్పుడు కూడా మనకి దక్షిణం వైపు శిరస్సును ఉంచుగా ఉంచవచ్చు, కానీ ఉత్తరం వైపు శిరస్సు ఉంచకూడదు అనడానికి కూడా మనకి వినాయక చవితి కథ మనకి తెలుస్తుంది. వినాయక చవితి నాడు ఆ వినాయకుని శిరస్సుని శంకరుడు ఖండించిన తరువాత ఉత్తరం వైపున ఎవరైతే ఉత్తరం వైపు ఉన్నటువంటి ఒక శిరస్సును పట్టుకురామంటే ఏనుగు అటువైపును పడుకున్నదని ఆ ఏనుగు శిరస్సును పట్టుకొచ్చి వినాయకుడికి ఆ శిరస్సుగా అట్టే పెట్టడం అనేది జరిగింది అని వినాయక కథా సందర్భంలో మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ ఉత్తరం వైపుని సాధారణంగా మనం ఉంచకూడదు అనేటటువంటి ఒక నియమం మనకు కనిపిస్తుంది. తరువాత శిరస్సు దగ్గరనే అనగా మనకి మరి అర్ధరాత్రి పూట ఏదన్నా దాహం వేస్తుంది అనుకుందాం. దాహం వేసినప్పుడు ఎక్కడికి మళ్ళీ వంట ఇంట్లోకో ఎక్కడికో పరిగెత్తకుండా ఒక పానపాత్ర అంటే ఒక త్రాగేటటువంటిది ఏదో ఒక గ్లాసు నీళ్ళో చెంబు నీళ్ళో అట్టే పెట్టుకుంటే అవసరమైతే ఒక్కోసారి లేదన్నా మంచి కలలు వస్తాయి అలాంటప్పుడు కానీ లేదా మనకి తెలియకుండా ఒక్కసారి అధాటుగా లేచి ఉంటాం అలాంటి పరిస్థితుల్లో ఈ మంచినీళ్ళు త్రాగి పడుకుంటే బాగుంటుంది. అలాగనే రక్షణ కోసమని ఇది కూడా ఏ పామో మొట మొదలైనటువంటివి రావచ్చు అలాంటప్పుడు కూడా ఒక కర్ర ఓ పొడవైనటువంటి కర్రని కూడా మన సమీపాన్ని అట్టబెట్టుకున్నట్టయితే రక్షణ కలుగుతుంది అని చెప్పారు. మామూలుగా రాత్రిపూట పడుకునే పోయేటప్పుడు రాత్రి సూక్తం అని ఒకటి ఉన్నది మామూలుగా చెప్పబడే శాస్త్రంలో. ఆ రాత్రి సూక్తం అనేటటువంటి దాన్ని జపించడం అది చేతనం కాలేదనుకోండి మన ఇష్టదైవాన్ని సక్రమంగా హాయిగా జపించుతాం. ఒకసారిగా ఇష్టదైవాన్ని మనం తలుచుకొని పడుకున్నామనుకోండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా సుఖంగా నిద్రపోగలుగుతాం. అలాగనే సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. సంధ్యాకాలంలో నిద్రపోవడం చాలా దోషభూయిష్టమైన సంగతి అని చెప్పారు. అలాగనే ఎవ్వరూ లేరనుకోండి మనం ఒక్కళ్ళమే శూన్య గృహం ఎవ్వరూ లేకుండా ఒక్కళ్ళం ఇంట్లో కనుక పడుకుంటే కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది అందుకనే శూన్య గృహంలో పడుకోకూడదన్నారు. శ్మశానంలో అసలు ఎవరు వెళ్ళరనుకోండి పడుకోరు కానీ శ్మశానంలో కూడా పడుకోకూడదు అన్నారు. మరింకోటి ఇంకో సంగతి ఏమిటంటే చతుష్పథం అంటే చౌరస్థ అంటారు నాలుగు మార్గాలు వెళ్ళే దారి ఉంటుంది సెంటర్ అలాంటి ప్రదేశంలో పడుకోవడం కూడా మంచిది కాదు అన్నారు. ఏదైనా విపత్తులు కలగవచ్చు అటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా విసర్జించమని చెప్పారు. అందుకనే ముఖ్యంగా సంధ్యాకాలంలో పడుకోకూడదు, శూన్యగృహంలో పడుకోకూడదు, అదేవిధంగానే శ్మశానంలో పడుకోకూడదు, చతుష్పథం అంటే నాలుగు మార్గాలు కలిసినటువంటి ఒక మార్గంలో ఆ ప్రదేశంలో కూడా మనం పడుకోకుండా ఉండటం మంచిది అని చెప్పారు. ఇంకా తరువాత ఇంకా పడుకోవడంలో కూడా దిక్కులు ఇందాక చెప్పుకున్నట్టే కాకుండా అత్తవారింటి దగ్గర ఒకటి మన దగ్గర ఒకటి కూడా శాస్త్రంలో చెప్పారు. స్వగృహంలో తూర్పు శిరస్సు ఉంచవచ్చు కానీ అత్తవారింట్లో మాత్రం దక్షిణ శిరస్సు ఉంచాలి అని అంటున్నారు. ఇది కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. తూర్పు వైపున మన శిరస్సు పెట్టుకుని ఇంట్లో పడుకోవచ్చు కానీ దక్షిణం వైపు మాత్రమే శిరస్సును పెట్టుకుని అత్తవారింట్లో పడుకోవాలన్నారు. ప్రవాసం ఎక్కడికో పోయాం మన ఇల్లు లేదు వాకిల్ లేదు అత్తవారి ఇల్లు లేదు మన ఇల్లు లేదు అలాంటి పరిస్థితుల్లో పశ్చిమ దిక్కుగా ఉంచుకోవాలే తప్ప మన ఇంట్లో పశ్చిమం వైపు అంటే పడమటి వైపు మన శిరస్సును పెట్టుకుని పడుకోకూడదు. సరే ఇంకా ఉత్తరం వైపు అసలే వద్దనుకున్నామనుకోండి ఇంకా ఉత్తర శిరస్సు ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ పనికే రాదు. పశ్చిమోత్తర శాయిత్వం శక్రశ్యాపిశ్రుయం హరేత్ అని ఒక చక్కని సూత్రం చెప్పారు. ఎవరైతే పశ్చిమం అంటే మన పశ్చిమం అంటే పాము పడమటి వైపు కానివ్వండి ఉత్తరం వైపును కానివ్వండి ఈ రెండు దిక్కుల్లో కనుక శాయిత్వం పడుకున్నట్టయితే శక్రస్య అపి ఇంద్రుడికి ఇంద్రుని యొక్క శ్రియం సంపద కూడా హరేత్ అది హరింపబడుతుంది. ఇంద్రుడి యొక్క సంపదే హరింపబడుతుంది అంటే మనం ఎంత మన లెక్క ఎంత. కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే పడమటి దిక్కుకు కానివ్వండి లేదా మరి ఉత్తరపు దిక్కుకు కానీ శిరస్సును పెట్టి ఎక్కడా కూడా పడుకోకూడదు అనేది మనం శాస్త్రం గమనించుకోవాలి. కాబట్టి దీన్ని బట్టి ఏమిటనమాట తూర్పు దక్షిణ శిరస్సులు చాలా ముఖ్యమైనవి ప్రశస్తమైనవి అని చెప్పుకోవాలి. అందుకనే పశ్చిమం వైపు అనగా పడమటి వైపున ఉత్తరం వైపున ఏ రకంగానూ పడుకోకూడదు అని దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఇంకా నిత్యకర్మ అంటే ప్రతిరోజు మనం చేసేటటువంటి కర్మ యొక్క ప్రాశస్త్యం గొప్పతనం ఏమిటి. విహిత కర్మలు కనుక ఆచరించాలి అనుకోండి పొద్దునే లేచాం మనం ఏదో పూజా పునస్కారం ఇట్లాంటివి ఏదన్నా కనుక
చేసుకుంటే బాగుంటుంది. ఏమీ చేసుకోకుండా కనుక చేసినట్టయితే మనం ఉండిపోయామనుకోండి, అలాంటప్పుడు పతితుడు అయిపోతాం. అనగా ఇంకా శునక శూకరాది జన్మలు ప్రాప్తిస్తాయి. ఈ జన్మ బాగానే ఉంది, మనుష్య జన్మ. ఇంకా జంతువునాం నరజన్మ దుర్లభమని ఇదేదో మన అదృష్టం కొద్దీ వచ్చింది. ఇంకా రాబోయేటటువంటి యొక్క జన్మలు ఏమొస్తాయో మనకి ఏం తెలుసు. ఇప్పుడు చేసేటటువంటి యొక్క ఇలాంటి పాపకర్మలు కనుక చేసినట్టయితే ఏ విధంగానూ భగవంతుడినే స్మరించకుండా ఎటువంటి పూజా పునస్కారాలు ఉదయం పూట కనుక చేయకపోయినట్టయితే ఏం జరుగుతున్నాయా, మనకి శునకం అంటే కుక్క, శూకరం అంటే పంది, ఈ రెండు జన్మలు కూడా మనకు కలిగే అవకాశం ఉన్నది అని శాస్త్రంలో చెప్తున్నారు. మనకి శ్రౌత కర్మలు అంటే శృతిలో అనగా వేదంలో ఏవైతే చెప్పారో అవి శృతి కర్మలు. అటువంటివి కనుక ఆచరించలేవు అనుకోండి, స్మార్త కర్మలు అనగా ఏదైనా భగవత్ సంబంధమైనటువంటి యొక్క పారాయణాదులు ఇటువంటివన్నీ కూడా స్మార్త సంబంధం అంటే వేదములు తెలియనప్పుడు, వేద సంబంధం లేకపోయినప్పుడు మిగతా వాటి యొక్క సందర్భంగా మనం చేయవచ్చు. అందుకు శక్తి లేదనుకోండి, వయస్సు చేతనో మరొక రకంగానో కనుక లేకపోయినట్టయితే మంచి ఆచారాన్ని గ్రహించినా చాలు. అంటే పొద్దునే లేవడం, చక్కగా స్నానం చేయడం, చక్కగా మనం బొట్టు పెట్టుకోవడం, ఇట్లాంటి ఆచారాలు సదాచారాలని పాటించినప్పటికీ కొంతవరకు మనకి సరిపోతుంది. ఇంకా తర్వాత ఆచారం వల్ల ఏం జరుగుతున్నాయా, ఆయువు పెరుగుతుంది, సంతతి పెరుగుతుంది, అలాగనే ధనం మొదలైనటువంటి యొక్క సత్ఫలితాలు మనకు కలుగుతాయి. ఆచారాల్ లభతే చ ఆయు ఆచారా దీక్షితా ప్రజాః ఆచార ధనం అక్షయం ఆచారో హంత్యలక్షణం. ఎప్పుడు కూడా మనకి ఈ ఆచారం వలన మనకి చక్కగా ఆయుష్ మొదలైనటువంటివన్నీ పెరుగుతాయి, ధనం అభివృద్ధి చెందుతుంది, మనకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక శక్తి సామర్థ్యం, ఒక ఉత్సాహం ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఆచారం అనేది తప్పకుండా అందరూ పాటించాలి అనేటటువంటి పెద్దల యొక్క అభిరుచి, వాళ్ళ యొక్క ఆలోచన. భోజనం చేయడం బాగానే ఉంది, తాంబూలం వేసుకోవడం అంతకంటే బాగుంది, ఇంకా నిద్రించడం కూడా చెప్పుకున్నాం. అయితే ఉపవాసం అనేది ఏమిటి సార్, ఉపవాసం ఎందుకు చేయాలి, దీనివల్ల ఫలితం ఏమిటి, ఉపవాసం చేయకపోతే నష్టం ఏమిటి అనేటటువంటి ఒక పద్ధతిని గురించి కూడా కొంతసేపు ముచ్చరించుకుందాం. అయితే ఆర్ష సంప్రదాయంలో ఉపవాసం చేయడం అనేటటువంటిది ఒక చక్కని ఆచారంగా మనకి కనిపిస్తుంది. అయితే ఉప అంటే సమీపంలో, వాస అంటే ఉండటం అనర్థం, సమీపంలో ఉండటం. ఎవరి సమీపంలో, భగవంతుని సమీపంలో ఉండటం, భగవంతుని యొక్క సమీపంలో. తరువాత భగవంతునికి దగ్గరగా, సమీపం అంటే దగ్గరగా ఉండి ఆయన ఏందే మనస్సుని మరల్చి చక్కగా ఉండటాన్నే ఉపవాసం అంటారు. అంతేగాని భోజనం చేయకుండా ఉండటం ఉపవాసం అనే మాట కాదు, దానికి మనం అలా అర్థం తీసి ఉండవచ్చు, కానీ నిజానికి ఉప సమీపే వాసము అంటే ఉండటం. భగవంతుని సమీపంలో దగ్గరగా ఆయన ఎందే మన మనస్సును లగ్నం చేసుకొని ఉన్నప్పుడు మాత్రమే అది ఉపవాసం అవుతుంది. అయితే మన యొక్క ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మనం ఉపవాసం ఉన్నామో, మన మనస్సుని భగవంతుని పైన లగ్నం చేశామో, ఆధ్యాత్మికంగా ఒక పురోభివృద్ధిని మనం సాధించడం జరుగుతుంది. ఈ ఉపవాసం అనేది సాధారణంగా ఇంకా ఇంకోటి ఏమిటంటే దీనివల్ల ఆత్మజ్ఞానం కూడా కలుగుతుంది. ఇంకా అంతేకాకుండా భగవత్ కృత కృపకు ఏదైనా ఒక మంచి రోజున, ఏ ముక్కోటో లేదా శివరాత్రి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉపవాసం ఉన్నామనుకోండి, ఆ భగవంతుని, ఏ భగవంతుని గురించి ఈ రకమైన ఉపవాసాన్ని మనం పాటించామో ఆ భగవత్ని యొక్క కృపకు కూడా మనం పాత్రులయ్యేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ఇది మూడు రకాలుగా శాస్త్రంలో చెప్పారు. ఒకటి ఏకభుక్తం అంటే ఒంటి పూట భోజనం చేయడం, పగటిపూట ఒక్కసారి మాత్రమే భోజనం చేసి రాత్రిపూటకుండా, రాత్రిపూట భోజనం చేయకుండా ఆహారాన్ని తీసుకోకుండా ఉంటామే అది, దాన్ని ఏకభుక్తం అన్నారు. అంటే ఒకేసారి భుజించడం. ఇది సాధారణంగా వ్రతాలు మొదలైనటువంటి సందర్భంలో జరుగుతాయి, ఏదైనా కొన్ని కొన్ని ప్రత్యేకమైన పూజల్లో కూడా ఈ ఏకభుక్తం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ పదార్థాలని, వాటిని సాయంత్రం ఎప్పుడో భోజనం చేస్తాం, రాత్రి ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉంటాం. అంటే ఈ రకంగా మాత్రమే, అంటే ఒకే పూట భోజనం చేసి
ఉండటం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. ఇంకా తరువాత నక్తం అని ఇంకోటి కూడా ఉన్నది. నక్తం అంటే పగలంతా భోజనం చేయకుండా ఉండటం, రాత్రిపూట మాత్రం. నక్తం అంటే అసలు రాత్రి అని అర్థం. నక్తంచరుడు అంటే రాత్రిపూట సంచరించేవాడు, రాక్షసుడు అని పేరు ఉన్నది. ఆ నక్తంచరుడు అనేటటువంటి పదానికి అర్థం రాత్రిపూట సంచరించేవాడు రాక్షసుడు అని. అంటే నక్తం అనే పేరు దీనికి పెట్టారు. అంటే అర్థం ఏమిటంటే పగటిపూట భోజనం చేయకుండా రాత్రిపూట భోజనం చేసేటటువంటి యొక్క ఆచారం, దాన్ని నక్తం అనే పేరుతో అంటారు. అయితే ఇది వ్రతాదుల లోపల ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగనే కార్తీక మాసం ఉందనుకోండి, నక్తం ఉన్నామంటారు. అంటే రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తారు, పగటిపూట ఏమాత్రం భోజనం చేయరు. ఇంకా తరువాత దీనిలో ఉన్నటువంటి యొక్క విశేషం కూడా సామాన్యమైనటువంటిది కాదు, ఎంతో అభివృద్ధిని మనం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇంకా అయాచితం అని మరొక రకం చెప్పారు ఉపవాసాల్లో. అయాచితం అంటే అర్థం ఏమిటంటే మనం అడగకుండానే ఇతరులు ఆ భోజన పదార్థాన్ని మనకి తెచ్చి పెడతారు, దాన్ని అయాచితం. యాచితం కానిది అయాచితం. అంటే మనం అడగకుండానే వాళ్ళు తెచ్చేసి మనకి భోజనాదులు పెడతారు, దాన్ని మనం స్వీకరించుతాం అనుకోండి, దాన్ని అయాచితం. అప్పుడేమిటి, మనం నిజానికి ఉపవాసం ఉందామనుకోవడం, కానీ అది ఉపవాసం లేకుండానే ఒక్కోసారి జరిగే అవకాశం ఉన్నది. అందుకని మూడు రకాలుగా చెప్పారు, ఒకటి ఏకభక్తం, రెండు నక్తం, మూడు అయాచితం అని ఈ ఉపవాసాలని మూడు రకాలుగా విభజించడం జరిగింది శాస్త్రంలో. వ్రతేన దీక్షమాప్నోతి దీక్షయాప్నోతి దక్షిణాం, దక్షిణా శ్రద్ధయా శ్రద్ధమాప్నోతి శ్రద్ధయా సత్యమాప్యతే అని చాలా చక్కగా శాస్త్రంలో చెప్పారు. అంటే ఇది యజుర్వేదంలో ఉన్నటువంటి ఒక చక్కని సూత్రం. అంటే వ్రతం వల్ల దీక్ష వస్తుంది, దానివల్ల ఏం జరుగుతుందంటే మంచి సామర్థ్యం కలుగుతుంది, దానివల్ల శ్రద్ధ జరుగు శ్రద్ధ కలుగుతుంది, దానివల్ల మనకి సత్యం అనేటటువంటిది పొందగలుగుతాం. ఈ రకంగా అంటే మనం ఉపవాసం అనేటటువంటి ఒక దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల మనకి ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అంటే మన అనుకున్నటువంటి ఒక లక్ష్యం సిద్ధి, ఏదో ఒకటి విషయం అనుకుని మాని ఆ లక్ష్యాన్ని చేరడం కోసమని ఇలాంటి ఉపవాసం ఉంటాం. అలాంటి లక్ష్య సిద్ధిని పొందడానికి ఉపవాసం అనేటటువంటిది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఉపవాసం వలన శారీరకమైనండే మానసికమైనటువంటి ఒక క్రమశిక్షణ, అనేది దీనివల్ల ఏర్పడుతుంది. అంటే ఏది కనపడితే తినేద్దాం అనుకోకుండా ఆ ఉపవాస దీక్ష వలన మనకు ఒక నియమం ఏర్పడుతుంది. దానివల్ల శారీరకమైన మానసికమైనటువంటి ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. అంతేకాకుండా మనస్సు అనేటటువంటిది దుష్టమైనటువంటి ఆలోచన నుంచి దూరం అవుతుంది, ఎప్పుడైతే ఆ రకమైనటువంటి పద్ధతి చేసుకున్నామో. అంతేకాకుండా ఈ ప్రాపంచికమైనటువంటి విషయవాంఛల నుండి దూరం అవుతుంది. ఈ ప్రపంచంలో అనేకం, ఇది ఒక విషవలయం. ఈ విషవలయంలో అనేకమైన విషయ సుఖాలు మీద మన మనస్సులు లగ్నం కాకుండా ఈ ఉపవాసం అనేటటువంటి ఒక దీక్ష మనని ఆ వైపు, కనుక భగవంతుడి వైపుకే మన దృష్టిని మరల్చేటట్టుగా చేస్తుంది. ఇంకా తరువాత ఇంకో విశేషం ఏమిటయ్యా అంటే, ఈ సాధారణంగా వ్రతదీక్షల లోపల ఆధ్యాత్మిక కార్యక్రమాల లోపల ఏకాదశి, శివరాత్రి మొదలైనటువంటి పుణ్యమైనటువంటి ఆ రోజుల్లో ఈ ఉపవాసాన్ని చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ఉపవాసం వల్ల ఇంకా కొన్ని ఉపయోగాలు ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు. ఏమిటంటే ఉపవాసం వల్ల శరీరానికే కాకుండా మనస్సుకు కూడా ప్రయోజనకారిగా ఉంటుంది. ఇందాకే చెప్పుకున్న మంచి శిక్షణ, మరి క్రమశిక్షణ ఏర్పడుతుంది అని. అలాగనే ధ్యానం, మంచి ఆలోచనలు మనస్సుని చైతన్యవంతం చేస్తాయి. అంటే మనస్సుని ఒక రకంగా ఉత్తేజపరుస్తాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే మనలో ఒక నూతనోత్సాహం, నూతనోత్తేజం కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. ఎప్పుడైతే మనకి మనస్సుని కంట్రోల్లోకి తెచ్చుకుంటామో, మనస్సు ఎప్పుడైతే మన చేతుల్లో ఉంటుందో, అప్పుడు ఏం జరుగుతుంది, భగవంతుని పైన మనస్సుని మరల్చడం, దృష్టిని మరల్చడమే కాకుండా ఒక ఏకాగ్రమైన చిత్తం ఏర్పడుతుంది. భగవంతుని యొక్క వైపున మనం చేసేటటువంటి ప్రార్థనాది కార్యక్రమాలకి అటువైపున మనస్సుకి మరల్చేటటువంటి ఒక మార్గాన్ని చక్కగా చూపుతుంది ఈ ఉపవాసం అనేటటువంటి దీక్ష.
ఇంకా ఉపవాసం అనేటటువంటిది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే జీర్ణ వ్యవస్థని కూడా సక్రమమైన పద్ధతిలో నడిపిస్తుంది. ఎందుకని పూర్వకాలంలో లంకణం పరమౌషధం అని ఒక ఆయుర్వేదంలో సూత్రం కనిపిస్తుంది. లంకణం పరమౌషధం అని అంటే ఏదైనా కొంచెం అజీర్ణంగా ఉందనుకోండి, గప్చిగా మాట్లాడుకుంటే ఏం తినకుండా పడుకున్నాం అనుకోండి, వెంటనే మన ఆరోగ్యం సెట్ అయిపోతుంది. కానీ ఈ లంకణం లాంటిది కాదు, ఇది ఇది ఉపవాసం అన్నారు. అంటే భగవంతుడు లంకణం ఉండటం వేరు, అంటే అన్నం తినకుండా మానేయడం, ఏమీ తినకుండా మానడం, ఇది అలాంటిది కాదు. ఉప సమీపే భగవంతుని సమీపంలో దగ్గరలో వాసం అంటే ఉండటం, అంటే మనస్సుని భగవంతుని వైపు మరల్చి ఉండటం, కానీ అన్నం తినకుండా పూర్తిగా ఖాళీ కడుపుతో ఉండడం అనే ఉద్దేశం దీనిలో కాదు. దాని అది వేరు ఇది వేరు. కాబట్టి శరీరంలో అవసరానికి మించి ఉన్నటువంటి ఒక క్రొవ్వు పదార్థాలు కానివ్వండి, ఇతర పదార్థాలు పనికిరానటువంటి పదార్థాలు కానివ్వండి, ఈ ఉపవాసాల వల్ల ఏమవుతుందంటే తొలగింపబడిపోతాయి, తొలగింపబడిపోయి వెంటనే మనకి ఆరోగ్యం చేకూరుతుంది. కాబట్టి ఈ ఉపవాసం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా మనకు పెద్దల ఆచారంలో చెప్పడం జరిగింది. అయితే ఇది మూడు రకాలుగా చెప్పారు. ఇందాక చెప్పినటువంటి పద్ధతి కాకుండా మూడు, అది ఏకభుక్తం, తర్వాత నక్తం, అయాచితం అని మూడు రకాలుగా చెప్పారు. ఇప్పుడు మరొక రకంగా కూడా ఈ ఉపవాసాలు చెప్పారు. నిత్య అంటే నిత్య ఉపవాసం ఒకటి, రెండవది నైమిత్తికం, మూడవది కామికం. నిత్య ఉపవాసం అంటే రోజు ఉపవాసం ఉండటమే. రోజు ఉపవాసం అంటే సాధారణంగా మనం కార్తీక మాసంలో నెల రోజులు ఉపవాసం ఉంటాం, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటాం, అది నిత్య ఉపవాసం కిందకు వస్తుంది. కొంతమంది అలా కాదు, ఒక్కొక్క ఆదివారమే కాదు రోజు ఉపవాసమే, రోజు రాత్రి భోజనం చేస్తారు, పగలేమీ తినకుండా. అలా ఇది కూడా ఒక పద్ధతి ఉన్నది, దాన్ని నిత్య ఉపవాసం అన్నారు. దీనివల్ల మోక్షం అనేది లభిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. రెండవది నైమిత్తికం అంటే నిమిత్తముగా, అంటే ఏదో ఒక కారణంగా ఏదైనా ఒక ఆదివారం ఉపవాసం, సూర్యుడే సూర్యభగవానుడి కోసమని ఆదివారం ఉపవాసం ఉండటం, ఇలాంటి దాన్ని నైమిత్తికం అంటారు. లేదా శివరాత్రికి ఉపవాసం ఉంటాం, ముక్కోటికి ఉపవాసం ఉంటాం, ఇలాంటి కార్యక్రమాల్లో చేసేటటువంటి ఉపవాసం నైమిత్తికం. రోజు శివరాత్రి రాదు కదా, రోజు ముక్కోటి రాదు, ఎందుకని ఏదో ఒక నిమిత్తం అంటే కారణభూతంగా మనం చేసే ఉపవాసాన్ని నైమిత్తికం అన్నారు. దీని ఏం జరుగుతుంది, దీనివల్ల అంటే పాపం మన యొక్క పాపం అనేది హరిస్తుంది, అందుకే నైమిత్తికమైనటువంటి ఉపవాసాలు కూడా ముఖ్యమైనవే. మూడవది కామికం. కామికం అంటే ఒక కోరిక, ఏదో ఒక ఈ రకంగా ఉపవాసం కనుక ఉన్నట్టయితే ఈ కోరిక తీరుతుంది అన్నారనుకోండి, ఆ కోరికలు తీరడం కోసం కూడా మనం సాధారణంగా ఉపవాసాలు ఉండటం జరుగుతుంది. అటువంటిది కామికం అన్నారు. అది దేనికి ఉపయోగపడుతుందంటే కోరుకున్నటువంటి యొక్క కోరికలు తీరడానికి ఈ కామికం అనేటటువంటి యొక్క ఉపవాసం మనకి పనికొస్తుంది. కార్తీక మాసాల్లో కానివ్వండి, దేవీ నవరాత్రులు వచ్చినాయి, 9 రోజులు వ్యవహారం అంతా, ఆ 9 రోజులు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి అప్పుడు మాత్రమే భోజనం చేయడం జరుగుతుంది దీక్షతో. అది ఉపవాస దీక్ష, చాలా సక్రమంగా హాయిగా జరిగే అవకాశం ఉన్నది. ఇంకా ఇలాంటి సందర్భంలో ఉపవాసం ఉండటం అనేది కనిపిస్తుంది. ఇంకా అలాగనే అయ్యప్ప దీక్ష, శివదీక్ష, లేకపోతే భవానీ దీక్ష, ఇంక చెప్పనక్కర్లేదు. దీక్షలు ఈ మధ్యన చాలా రకరకాలైనవి దీక్షలు పాటించడం, నియమ నిబంధనలతోటి ప్రజలందరూ కూడా ఉండటం మనకు కనిపిస్తుంది. ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యప్రదమైన పవిత్రమైనటువంటి కార్యక్రమంగా మనం చెప్పుకోవాలి. ఇంకా అయ్యప్ప దీక్ష ఉందనుకోండి, ఇంకా 40 రోజులు దీక్షలో ఉంటారు వాళ్ళు. 40 రోజులు ఉదయం కూడా తెల్లారుజామునే 4 ఇంటికో 5 ఇంటికో లేచి గబగబా పూజా పునస్కారాదులన్నీ కానిచ్చుకొని ఆ పొద్దున మాత్రమే స్వీకరిస్తారు. ఇంకా రాత్రి దాకా ఉండి రాత్రిపూట కొంచెం పలహారం మాత్రమే స్వీకరిస్తారు. అలాగనే ఈ 20 దీక్షలు చాలా, భవానీ దీక్ష కూడా అలాంటిది, అమ్మవారి యొక్క సంబంధమైంది. ఇలాంటిది దీక్షలు కనుక ఉన్నట్టయితే రాత్రిపూట మాత్రమే అల్పాహారాన్ని తీసుకుంటారు. పగటిపూట అంతా ఈ పొద్దున మధ్యాహ్నం స్వీకరించడం మాత్రమే తప్ప ఇంకా మళ్ళీ మధ్యలో స్వీకరించడం అనేది ఉండదు. కొన్ని కొన్ని సందర్భాల్లో పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట మాత్రమే భోజనం చేయడం అనేది కూడా కనిపిస్తుంది. ఇది సాధారణంగా శ్రావణ మాసంలో శివుని కోసమని, అలాగే సోమవారం వ్రతం అనేది చేస్తాం. సోమవారం వ్రతం అంటే పొద్దున్నీ ఉపవాసం ఉంటాము, రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తాం. అలాగే శుక్రవారాల్లో కూడా ఇలాంటి శ్రావణ మాసంలో ఇలాంటివి చేయడం జరుగుతుంది. శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు ఇలాంటివి కొన్ని కొన్ని ఉత్సవాలు చేయడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు కూడా ఈ ఉపవాస దీక్షను మనం పాటించడం జరుగుతుంది.
అయితే ఇదే సందర్భంలో సోమవార వ్రతం కార్యం శ్రావణే వైయధావిధి శక్తేనో పోషణం కార్యం అథవా నిశిభోజనం అని సూత్రంలో చెప్పారు. అంటే పూర్తిగా ఉపవాసం ఉండగలిగినటువంటి వాడు నిరాహారంగా ఏమీ తీసుకోకుండా ఉండొచ్చు, తప్పు లేదు. ఉండొచ్చు ఏమిటి, ఉండాలి, నిజంగానే ఉండాలి. అది ఉపవాస దీక్ష అంటే అలా ఉండాలి. లేదనుకోండి, ఉండలేదు, పగలంతా ఉపవాసం ఉంటారు. రాత్రిపూట నిజంగా చక్కగా స్వీకరించవచ్చు, పూజ చేసుకుని భోజనం చేసుకోవచ్చు. కార్తీక మాసంలో ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళకి ఒక చక్కనైనటువంటి ఉపాయం శాస్త్రంలో చెప్పారు. పగలంతా ఉపవాసం ఉన్నారనుకోండి, మరి రాత్రిపూట నిజంగా నక్తమే కదా, రాత్రిపూట భోజనం చేయాలి. ఛాయానక్తం అని ఒక సూత్రం చెప్పారు. ఛాయానక్తం అంటే నీడ, నీడను బట్టి సాయంత్రం 4:30 గంటలకి ఈ ఛాయానక్తం అనేది, అంటే సాయంత్రం 7 గంటలకి నక్షత్రాలు చూసి నిజంగా భోజనం చేయాలి కార్తీక మాసంలో నక్తం అంటే. కానీ ఛాయానక్తం 4 అంటే ఒక 2 గంటల ముందే, 2-3 గంటల ముందుగానే మనం భోజనం చేయవచ్చు. దీనివల్ల ఏమిటంటే ఆరోగ్యం చేతకానటువంటి వాడు ఉంటాడు, వాడు చివరి దాకా ఉండలేడు, ఇక్కడ పడిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో ఛాయానక్తాన్ని కూడా శాస్త్రం అంగీకరించింది. అందుకని కార్తీక మాసంలో ఛాయానక్తం కూడా పనికొస్తుంది అని చెప్పారు. కానీ మరికొన్ని సమయాల లోపల పగటిపూట మాత్రమే భోజనం చేసి రాత్రి ఉపవాసం చేయడం కూడా జరుగుతుంది. ఇది కూడా ఒక పద్ధతి. పగలంతా పగలు భోజనం చేస్తారు, రాత్రిపూట మరి భోజనం చేయకుండా ఉంటారు. పగలిపూట భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉండటం కూడా ఒక దీక్ష కిందనే లెక్క. కొందరు ఉపవాసం అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా ఉంటారు, మరీ చేతస్థమని అనుకోవాలి. ఇంకా ఆశ్చర్యమైన మాట చెప్తాను వినండి. కొంతమంది ఈ ఉపవాసం అనే పేరుతున ఇంకా ఉమ్ము కూడా మింగరు. ఇంకా చూడండి వాళ్ళ పరిస్థితి, ఉమ్ము కూడా లోపలికి మింగకపోతే అవైపోతారు. ఇవి ఉన్నారు, అలాంటి వ్యక్తుల్ని నేను స్వయంగా చూడటం కూడా జరిగింది. ఆశ్చర్యమైనటువంటి విషయం. మరి ఉమ్ము కూడా మింగకపోతే అంటే లాలాజలాన్ని కూడా మింగితే ఏమంటే వాళ్ళ లోపలికి వెళ్ళిపోతే అది ఏదో పాపం అనుకో ఏదో అనుకోవాలి. అంటే అంత చాదస్థం కాకపోయినా ఉపవాస దీక్షను చేయాలి, భగవంతుని యందు మనస్సుని మరల్చాలి, భగవంతుని యందే ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం నేను చేస్తున్నాను అనే దీక్షతోటి దీక్షా కార్యక్రమంగా దీన్ని పాటించాలి. కానీ ఇంకా చాదస్థంగా మొండిగా ఏమైపోయినా సరే నేను ఉంటాను అంటే అది శరీరం సహకరించకపోవచ్చు, కొన్ని ఉత్తరోత్తర ఇబ్బందులు కూడా కలగవచ్చు. కాబట్టి మనం చేసేటటువంటి యొక్క దీక్షని సక్రమమైనటువంటి పద్ధతిలో కనుక చేసినట్టయితే అది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా మరి ఇంకోటి ఏమిటంటే ఇది మనస్సుపై కూడా చాలా ప్రభావం చూపుతుంది. మనం చేసేటటువంటి యొక్క కార్యక్రమం, ఈ దీక్షా కార్యక్రమం, ఈ ఉపవాస కార్యక్రమం అనేది మన శరీరంపైనే కాకుండా మనస్సుపైన కూడా ఎంతో మరి బ్రహ్మాండమైన ప్రభావాన్ని చూపుతుంది అని మనవి చేస్తూ స్వస్తి.